Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ తప్పు చేసి జగన్ కు అడ్డంగా దొరికిన చంద్రబాబు బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ మెజారిటీ సాధించింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని మెజారిటీని తన ఖాతాలో వేసుకుంది. ఇంత మెజారిటీ కేవలం జగన్ క్రేజ్ వల్లే వచ్చిందా? సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఆయన సత్యమణి పోటీ చేయడంతో సానుభూతితో వచ్చిందా లేక తెలుగుదేశం పార్టీ చేతకానితనం వల్ల వచ్చిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ నేతలు తొలి నుంచి తమకు లక్ష మెజారిటీ వస్తుందని చెబుతూ వస్తున్నారు. 147,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 110,000 ఓట్లకు పైగా వైసీపీ సాధించింది. వైసీపీ అంచనాలకు తగినట్లుగానే దాదాపు అటు ఇటుగానే వచ్చింది. దీంతో వైసీపీ నేతల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు వచ్చిన మెజారిటీని మించి ఇక్కడ సాధించారు. బద్వేల్ ఉప ఎన్నికను తొలి నుంచి వైసీపీ నిర్లక్ష్యం చేయలేదు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధను జగన్ నిర్ణయించడం కూడా కొంత అనుకూలంగా మారింది. దీంతో పాటుగా తన సంక్షేమ పథకాలకు జన సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా జగన్ చూసుకోవాలనుకున్నారు. అందుకే పెద్ద ఎత్తున మంత్రులను ఎమ్మెల్యేలని బద్వేల్ ఉప ఎన్నిక కోసం ప్రచారంలోకి దించారు. అయితే ఇదే సమయంలో జగన్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాకుండా ఉండాలంటే టీడీపీ పోటీ చేయాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ నెత్తిన పాలు పోసినట్లయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ఈ ఉప ఎన్నికతో తన ఓటు బ్యాంకును తానే చెల్లాచెదురు చేసుకున్నట్లయింది. అదే టీడీపీ బరిలో ఉండి ఉంటే ఇంత భారీ స్థాయి మెజారిటీ వచ్చేది కాదు. అధికార పార్టీని కొంత ఆలోచనలో పడేసినట్లయ్యేది. కానీ చంద్రబాబు ఈ ఉప ఎన్నికలోనూ వ్యూహాత్మక తప్పిదం చేశారు. వైసీపీకి మరో మూడేళ్ల పాటు చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. జనం జగన్ వెంటే ఉన్నారన్నది మరోసారి బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం ద్వారా స్పష్టమైంది. ఇప్పటి వరకు చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేకత బద్వేల్ ఎన్నికల్లో ఎంతమాత్రం కనిపించలేదు. ఈ అవకాశాన్ని చంద్రబాబు జగన్ కు కల్పించాలనుకోవాల్సిందే. తప్పుల మీద తప్పులు చేస్తూ చంద్రబాబు జగన్ కు అడ్డంగా దొరికిపోతున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో ఇది మరోసారి రుజువైంది.